ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పాతాబస్తీలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు త్వరలో మెట్రో రైల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల కొనసాగే ఆ రైలు మార్గంలో ఐదు స్టేషన్లు ఉంటాయని తెలిపారు సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ శాలిబండ శంషీర్గం పలక్నుమా ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఆ రెండు స్టేషన్లకే ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వాటి పేరు పెట్టడం జరిగిందని వివరించారు ఈ మార్గంలో నూట మూడు మతపరమైన ఇతర సున్నితమైన నిర్మాణాలున్నట్లు తెలిపారు నాలుగు మతపరమైన నిర్మాణాలు కాపాడేందుకు మెట్రో అలైన్మెంట్లో ఇంజనీరింగ్ పరిష్కారాలు జరుగుతున్నట్లు మతపరమైన సున్నితమైన నిర్మాణాలు కాపాడేందుకు రహదారి విస్తరణను ఎనభై అడుగులకు పరిమితం చేయనున్నట్లు రెడ్డి చెప్పారు నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో తొలిదశ ఫేజ్ ప్రాజెక్టు నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో రహదారిని నూట ఇరవై అడుగులకు విస్తరించనున్నట్లు వివరించారు విస్తరణలో ప్రభావితమయ్యే వెయ్యి ఆస్తుల వ్యక్తిగత స్కెచ్ల తయారీని ప్రారంభించినట్లు చెప్పారు నెల రోజుల్లో భూసేకరణ నోటీసులు జారీ చేయనున్నట్లు రెడ్డి తెలిపారు